హాయ్ అండి, ఈరోజు నా వీడియోలో ఏముంటుందంటే ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు తిరిగి రీప్లేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఉండే రెండు ఆప్షన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా వచ్చేసి బ్రిడ్జ్ సిస్టము, రెండోది వచ్చేసి ఇంప్లాంట్ సిస్టము. బ్రిడ్జ్లో ఏముంటుందంటే, నార్మల్ బ్రిడ్జ్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా బ్రిడ్జ్ కట్టాలంటే అటు ఇటు సపోర్ట్ తీసుకొని పైన ఒక లేయర్ లాంటిది వేస్తాము. సో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పన్నులో సపోర్ట్స్ తీసుకుంటాం అన్నమాట. సపోర్ట్ కోసం ఏం చేస్తామంటే, ఇది ఈ పోస్టర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి పన్ను ఉండాలి, అది మిస్ అయింది. మనం ఏదో కారణం వల్ల తీయించేసుకున్నాం, మనకి ఇష్టం లేకో, ట్రీట్మెంట్ చేయించుకోలేకో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కోల్పోయామో, లేదంటే అనేక రకాల కారణాలు ఉంటాయి కదా. అప్పుడు రూట్ కెనాల్ ఒకవేళ అప్పట్లో చాలా ఎక్కువ చెప్పుంటారు, అది మనం అఫోర్డ్ చేయలేక తీయించేసుకొని ఉండుంటాము, లేదంటే ఆ పన్ను బాగా ఇంకా పనికి రాకుండా పాడైపోయి ఉంటుంది. సో అలా తీయించేసుకుని, ఏదైతే నేను మొత్తానికి తీయించేసుకున్న తర్వాత మనం తిరిగి రీప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ఆప్షన్ వచ్చేసరికి బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఏం చేస్తాం అనమాట, సేమ్ సపోర్ట్స్ తీసుకొని మనం బ్రిడ్జ్ కట్టినట్టే ఈ పన్నుని ఈ పన్నుని సపోర్ట్ తీసుకుంటాము. ఈ సపోర్ట్స్ తీసుకొని దానిపైన ఒక క్యాప్స్ లాంటివి వేస్తాం అనమాట. ఈ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్ లాంటిది ఇలా ప్లేస్ చేయగానే ఎలా ఉంటుందంటే, ఈ త్రీ టీత్ కూడా ఇక్కడ వరుసలో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, చాలా వరకు మీకు తెలిసిందే కదా, ఒకళ్ళ పని మన పని మనం చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, వేరే వాళ్ళు పని చేయాలంటే ఖచ్చితంగా మనకు కొంచెం భారంగా అనిపిస్తుంది. సో అలాగే ఈ పన్ను పని కాకుండా ఈ పక్కన మిస్ అయిన పని, ఆ ఫంక్షన్ కూడా ఇదే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే, ఈ రెండు టీత్ కూడా కొంతవరకు కాదు, చాలా వరకు కొన్ని వెంటనే కాదు, కొంత టైం పాస్ అయ్యే కొద్దీ ఈ రెండు టీత్ కూడా వీక్ అవుతాయి అన్నమాట. సో అలా వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ వీటికి ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే ఇవి కొన్నిసార్లు బ్రేక్ అయిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడేం చేస్తాం, మళ్ళీ ఈ పన్ను తీయించేసుకుంటాం. ఈ పన్ను తీయించేసుకోవడము కొన్నిసార్లు రూట్ కెనాల్ చేసి దాన్ని సేవ్ చేయగలుగుతాం, కొన్నిసార్లు ఇంకా అది యూజ్ లేదు, బాగా పస్సది ఎక్కువ పట్టేసింది అని అనుకుంటే దాన్ని మనం రీప్లేస్ తీసేయాల్సి వస్తుంది. మళ్ళీ తీసేసి మళ్ళీ దాన్ని కట్టించుకోవాలంటే మళ్ళీ ఇటువైపు పన్ను, అలాగే ఇటువైపు పన్ను సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక బ్రిడ్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది వెంటనే చూడడానికైతే బాగుంటుంది, కానీ టైం గడిచే కొద్దీ కూడా ఈ టూ టీత్ ఏవైతే సపోర్ట్ ఇస్తున్నాయో అవి చాలా వీక్ అయిపోతాయి. అలాగే ఇంకొక టైప్ వచ్చేసరికి ఇంప్లాంట్ అన్నమాట. ఇంప్లాంట్ అంటే ఇలా ఇంప్లాంట్, ఇదేమంటే ఇక్కడ టీత్ అనేది మిస్ అయింది, మనం తీయించేసుకున్నాం, దాన్ని తిరిగి రీప్లేస్ చేసుకోవడానికి ఏంటంటే ఇంప్లాంట్. ఇంప్లాంట్ అనేది చాలా, అది చిన్న స్క్రూ లాంటిది మనం బోన్లో ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసి దానిపైన, అంటే ఈ సపోర్ట్ అనేది మనం అటు ఇటు పళ్ళ నుంచి తీసుకోకుండా దీనికే మనం ఒక సపోర్ట్ని క్రియేట్ చేస్తాం. ఒక స్క్రూని బోన్లో పెట్టడం వల్ల అది సపోర్ట్ క్రియేట్ చేస్తాం, ఈ స్క్రూనే ఇంప్లాంట్ అంటాం. సో ఈ స్క్రూ పైన మనం ఆ క్యాప్ అనేది పెట్టేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే, సేమ్ రెండు కూడా చేయించుకున్న వెంటనే ఒకేలా కనిపిస్తాయి, సేమ్ చూడడానికి సేమ్ ఒకేలా కనిపిస్తాయి, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ ఇది ఏమవుతుందంటే, ఏదైతే పన్ను పెట్టడం జరిగిందో ఈ క్యాప్స్ కింద, ఈ పన్ను కిందకి కొంచెం ఫుడ్ వెళ్ళిపోవడం వల్ల అక్కడికి బాగా చిగురి ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే ఈ క్యాప్స్ కింద కూడా ఫుడ్ ఏదైనా అక్యూములేట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, చిగురు అనేది వాపు రావడం, చిగురు నొప్పి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ అదే ఇంప్లాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఈ ఒక్క పనికే సంబంధించింది కదా, అలాగే దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, టూ మచ్ స్మోకింగ్ చేయడం వల్ల చాలా హీట్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే కనుక మళ్ళీ జింజేవల్ స్వెల్లింగ్ అవంతా, చిగుళ్ళన్నీ కూడా వాపులు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ ఇవి కూడా ఊగడం అనేది, నిదానంగా ఊగడం కానీ దానికి కూడా ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బెస్ట్ ఏంటంటే, రెండిట్లో ఇది బెస్ట్, ఎందుకంటే అది సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఇది రీప్లేస్ అవుతుంది. కానీ అది సపోర్ట్ మనం ఎడ్జసెంట్ టూత్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఆ రెండు ఎడ్జసెంట్ టూత్ కూడా టైం గడిచే కొద్దీ, వెంటనే కదా, టైం గడిచే కొద్దీ కూడా అవి వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇంప్లాంట్ అండ్ బ్రిడ్జ్ సిస్టమ్. ఈ రెండు ఫిక్స్డ్లో వస్తాయి. అది కాకుండా మనం ఫిక్స్డ్ కాకుండా తీసి పెట్టుకునే టైప్లో కావాలంటే అది రిమూవబుల్, రీప్లేసబుల్, అది వేరే ఉంటుంది. అది మనం రోజు తీసి పెట్టుకోవచ్చు, కానీ దానివల్ల చాలా మనకి ఈ టంగ్కి కానీ లోపల వచ్చే మెటీరియల్ అది కొంచెం
చాలా తేడాగా అనిపిస్తుంది. నేను రిమూవబుల్ గురించి మీకు ఇంకొక వీడియో చేస్తాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.